మేము చాలాసార్లు చెప్పినాం రైతులతో పెట్టుకునేవాడు ఎవడు మిగిలడయ్యా ఇయ్యల్ల ఇక్కడ కూడా రైతుల మీద గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్లో ఎర్రజనుల రైతుల విషయంలో మరి రైతులు ఎర్రజనుల డబ్బులు అడిగితే వారి కడుపులో బుల్లెట్లు దించితే ఆనాటి బుల్లెట్లు దించినటువంటి కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది ఈ ప్రాంతంలో టూలెట్ బోర్డు పెట్టుకొని పోయారు నేనేమంటున్నానంటే ఐరన్ లెగ్లు ఎందుకు అంటున్నాను ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కూడా అక్కడ రాహుల్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్లో పంజాబ్లో ఎట్లయితే ఓడిపోయారో ఈ ప్రాంతంలో ఈయన పీసీసీ ప్రెసిడెంట్ అయినాక వచ్చిన మొట్టమొదటి ఎన్నికలు హుజూరాబాద్ ఎన్నికలు గతంలో 83,000 ఓట్లు 63,000 ఓట్లు మెజార్టీ వచ్చిన ఓట్లు వచ్చినటువంటి ప్రాంతం హుజూరాబాద్ ఆ హుజూరాబాద్లో ఈ మొనగాడు ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో ఆయన వచ్చిన తర్వాత అది కేవలం 3,000 పైచిలకు ఓట్లకు మాత్రమే చేరుకున్నది కాబట్టి నేనేమంటున్నానంటే మీకు దమ్ము ఉంటే ఇద్దరు దద్దమ్మలే పప్పు గాళ్ళంటారు ఇక్కడ ఉంటే ఇక్కడ నీ యొక్క కార్యక్రమాలు బయటపెట్టండి మేము ఇన్ని కార్యక్రమాలు చేసినాం ఇన్ని ధర్నాలు చేసినాం రస్తా రోకోలు చేసినాం స్వయంగా ప్రభుత్వం మంత్రులు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో పార్లమెంట్లో ఎంపీలు ఏం చేసినాం మీరు ఎక్కడ దేశవ్యాప్తంగా రైతుల కోసం ఏం చేశారు పంజాబ్ రైతులు ఢిల్లీలో ఉంటే వారికి కూడా సరిగా సపోర్ట్ చేయలేరు తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 8 సంవత్సరాల్లో మేము ఇన్ని కార్యక్రమాలు రైతుల కోసం చేసినాం ఇన్ని నిధులు మేము తీసుకొచ్చాం ఇంత పోరాటం మేము చేస్తూ ఉన్నాం మీరు ఎక్కడైనా మీ యొక్క కార్యక్రమాలు ఏమైనా ఉంటే రైతుల కోసం చెప్పండి పంచాయతీ పెట్టుకొని తొండి పంచాయతీలు పెట్టుకొనికి కల్లాల పంట తిరిగినాం అది కూడా దాంట్లో అట్టర్ ఫ్లాప్ అయిపోయినాం ఫెయిల్ అయిపోయినాం దేశవ్యాప్తంగా ఎక్కడైనా రైతుల కోసం మీరు గడిచిన 8 సంవత్సరాల్లో ఈ టర్మ్ కాక అంతకుముందు 5 సంవత్సరాలు కూడా ఎక్కడన్నా ఎక్కడ రైతుల కోసం పనిచేసింది ఉంటే చెప్పాలి అందుకోసమే రాహుల్ గాంధీ ఒక నాన్ సెన్స్ రేవంత్ రెడ్డి ఒక న్యూ సెన్స్ వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఆయన ఒక నాన్ సెన్స్ ఈయన ఒక న్యూ సెన్స్ వీళ్ళు చేసేది ఏం లేదు ఇద్దరు కూడా ఐరన్ లెగ్గులే ఎక్కడ పోయినా కానీ అక్కడ ఆఫీస్కు తాళం పడింది బయటకు వెళ్ళిపోయారు ఇక గాంధీ భవన్ కుస్తీ భవన్గా మార్చింది రేవంత్ రెడ్డి ఇక గాంధీ భవన్ అంటే జగ్గారెడ్డి పంచాది కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంచాది కోమటిరెడ్డి రాజగోపాల్ ఏం మాట్లాడతాడో వెంకటరెడ్డికి తెలియదు అదే ఇంట్లో వాళ్ళిద్దరు కలిసి గాంధీ భవన్లో వచ్చి రేవంత్ రెడ్డిని ఏం తిడతారో వాళ్ళకి తెలియదు జగ్గారెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో వచ్చి రేవంత్ రెడ్డిని ఏమంటాడో రేవంత్ రెడ్డికి తెలియదు అంటే వాళ్ళ ఇంట్లో గాంధీ భవన్ కాక కుస్తీ భవన్గా మార్చిరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను కాబట్టి మీకు దమ్ముంటే ఇవ్వలేదంటే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉంది మీరు పార్లమెంట్లోనే ఉన్నారు 23 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు దాదాపుగా గ్యాస్ డీజిల్ పెట్రోల్ ద్వారా దాదాపుగా 23 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైనా ఒక పార్టీ ఒక ప్రభుత్వం ఉందంటే అది బీజేపీ పార్టీ పేద బడుగు బలైన వర్గాలు మా కెమెరామెన్లు ఇవ్వాలని ప్రెస్ మీట్ పెడుతున్నంటే ఇంటికా నుంచి ఇంటికి వస్తే మోడీ గారి జేబులకు 30 రూపాయలు పడ్డాయి ఇవాళ 130 రూపాయలకు ఏరుకున్నాయి ఇలా మా మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చే కారులో వస్తే 100 రూపాయలు బండి మీద వస్తే 60 రూపాయలు మోడీ గారికి ఇచ్చే ఇక్కడికి వస్తున్నారు ఈ ప్రెస్ మీట్ సాక్షిగా అట్లాంటిది 23 వకోట్ల రూపాయలు దోచుకున్న నువ్వు దేశానికి అన్నం పెట్టే రైతుల కోసం ఒకరోజు ఎవరైనా అన్నం పడితే అన్నదాత సుఖీభావం అంటారు అట్లాంటి రైతులకు ఒక 13 వేల కోట్లు ఇవ్వు 13 వేల కోట్లు ఇవ్వమంటాం 23 లక్షల కోట్లలో 13 వేల కోట్లు ఈ దేశానికి పంగనామాలు పెట్టి వైట్ కాలర్ క్రైమ్ చేసి బ్యాంకులను ముంచినటువంటి గజ దొంగలందరినీ దేశం దాటి బయటకు పంపించారు వారి దగ్గర నుంచి దోచుకున్నటువంటి ఒక 12 లక్షల కోట్లు వైట్ కాలర్ క్రైమ్ బ్యాంకులను మోసం చేసినటువంటి పైసలు దాంట్లో ఒక 12 వేల కోట్లు 23 లక్షల కోట్లు దోచుకుంటే దోచుకుంటారు బయటకు వంచితే మంచిది వారికి 23 లక్షల కోట్లకు గాను 23 వేల కోట్లు మా రైతులకు ఇచ్చి ఆదుకోండి మా పేద పడుగు బలైన వర్గాలటువంటి ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చి ఆదుకోండి దేశాన్ని సాధే 4 రాష్ట్రాల్లో 1 రాష్ట్రంగా ఈ రాష్ట్రం వెలుగొందింది దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉంది కాబట్టి ఒక 23 లక్షల కోట్లలో ఒక 23 వేల కోట్లు మీకు దమ్ముంటే మీకు చీము రక్తం ఉంటే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని ఒప్పించి మీరు కూడా మొత్తం దేశవ్యాప్తంగా రైతుల కోసం ధర్నాలు రస్తా రోకోలు నిరసనలు తెలియజేసి ఇంకా సిగ్గుంటే మాతోని కూడా కలిసిరండి సిగ్గు లేకపోతే అట్లా కూర్చోండి వెళ్ళో మా ఎంపీలు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంతో మీరు రండి మేము ఇచ్చినటువంటి 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంట్లో మీ విధానం ఏంటి మేము ఇచ్చాం కదా దేశమంతా పంజాబ్కో నీతి మాకొక్క నీతి వద్దనం కదా మరి 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంట్లో మీ యొక్క సిద్ధాంతం ఏందో కాంగ్రెస్ తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి ఇట్లాంటి మళ్ళొకసారి చివరిగా చెప్తున్నాం రైతులతో పెట్టుకున్నోడు కేసీఆర్తో గోక్కున్నోడు ఎవరు కూడా మిగిలలేడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 36 జాతీయ పార్టీలు కూడా అవి స్వయంగా చూసినాయి కాబట్టి
రైతుల పాలిట యమరాజు పాలనను కురిపించిన కాంగ్రెస్ కు ఈ రోజు కొత్తగా రైతులు గుర్తుకురావడం రాహుల్ గాంధీ ఒక పెద్ద వ్యాపారదారుల లెక్క ఆయనకు వ్యాపారం ఉన్నట్టుగా ఆయనకు 50 ఎకరాలు వ్యాపారం చేస్తున్నట్టుగా వాళ్ళ తాత ముత్తాతలందరూ కూడా వ్యాపారం చేస్తున్నట్టుగా ఆయన ఇయల వ్యాపారం మీద మాట్లాడడం అది తెలుగులో వ్యాపారం మీద ప్రతి గింజ కొనే వరకు నేను తోడుంటాట పార్లమెంట్లో నిలదీయమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి తెలంగాణ రాహుల్ గాంధీకి మరి తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ నాయకులు ఏమంటారో మరి మీ ఇల్లు కూడా సక్క పెట్టుకొని దానికంటే ముందు ఎంపీలు ఒకరికి తెలియకుండా ఒకరు మాట్లాడతారు కోమటిరెడ్డి ఏమంటను మోడీ సూపర్ అంటాడు మొన్ననే ఇటీవల కాలంలో కలిసాడు ఇయల్నేమో ఇప్పుడు పీయూష్ గోయల్ని ఈయనని గతి నితిన్ గడ్కరీని కలిసాడు ఆయన కలిసి ఆయన కూడా ఏదో ఎక్స్ప్రెస్ ఐవేలు ఇస్తాడు ఆ ఐవేలు ఇస్తాడు అంటాడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఏమో కేంద్రంలో కేంద్రం వాళ్ళ విషయంలో సరిగా లేదు పాలన అని చెప్పి వారంటారు కాబట్టి మేము ఏమంటారు వీళ్ళు చెప్పేది ఈ పోర్టుగాల్ చెప్పేది వీళ్ళు ట్వీట్ చేసేది గడిచిన 6 నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 8 సంవత్సరాల నుంచి అనేక ప్రెస్ మీట్లు పెట్టి రైతుల కోసం రైతులకు మీటర్లు పెట్టనియాం అవసరమైతే నా ప్రాణం పోయినా సరే అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు 20-30 ప్రెస్ మీట్లు పెట్టాడు అసెంబ్లీలో గంటల కొలది రైతుల కోసం మాట్లాడు మళ్ళీ కొత్తగా మీరు మాట్లాడేది ట్వీట్లు పెట్టి కాబట్టి లోపట ముద్దులాట బయట గుద్దులాట వద్దు ఈ సంస్కృతిని వదలండి లోపట స్వీట్లు బయట ట్వీట్ల గురించి వదిలేయండి రైతుల కోసం పోరాటం చేయండి రైతులు కనకరిస్తే ఏమన్నా 4 సీట్లు 3 సీట్లు 6 అవుతాయి ట్రిపుల్ ఆర్ డబుల్ ఆర్ ఏమన్నా డబుల్ అవుతారు తప్ప లేకపోతే మీరంతా ట్రబుల్ ఆర్గా మిగిలిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను జై తెలంగాణ ఈ రాకెట్ సైన్స్ చెప్పమంటే పాగలు వాళ్ళు అందరూ చెప్తారు ట్రబుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ అంతా మేము చెప్తాం చూద్దాం మేమేమంటారో సరే సరే ట్వీట్ ఉన్నదండి ఉంటే ఏంటంటే రాకెట్ సైన్స్ రైతుల కోసం ఇయ్యండి అట్లీస్ట్ మేము ఏమంటాం అంటే ఇస్తాము ఇయ్యము ఇవన్నీ కాదు నీకు నీకు రైతులు వద్దా నీ సీట్లు పెరగాలా వద్దా నీ రైతుల ఓట్లు కావాలా వద్దా కాంగ్రెస్ బీజేపీలకి ఇయ్యాల 3 సీట్లు 6 సీట్లు అంటే ఉండండి పంజాబ్ లెక్క అక్కడ 0 ఉంటే 100% కొంటామంటే ఇక్కడ కూడా 0 వేస్తాం పంజాబ్లో ఎట్లయితే 0 ఎంపీలు ఉన్నాయో ఇక్కడ మీరు కొట్లాడతాడు ఇక్కడ కూడా 0 వేస్తే అక్కడ పంజాబ్ రైతులకు మనకు పంజాబ్ రైతులగా అప్పుడు బుద్ధి వస్తుంది నేను చెప్తా ఉన్నా రాహుల్ గాంధీ గారు ఉన్న స్టేట్లు ఓగొట్టుకున్నాడు తెలంగాణ సీట్లు కూడా ఓగొట్టుకుంటాడు ఇది రాసి పెట్టుకుని డైరీలో దేశవ్యాప్తంగా స్టేట్లు ఓగొట్టుకున్నాడు రాహుల్ గాంధీ ఈ రాష్ట్రంలో సీట్లు కూడా ఓగొట్టుకుంటాడు ఉన్న కాడికి మేమేమంటామంటే రాజు ఒకవేళ ఇచ్చుంటే కనుక ఇచ్చుంటే ఇచ్చాను రాకెట్ సైన్స్ రాజ్యాంగాన్ని 104 సార్లు మార్చుకున్నాం ఏందా లెటర్ ఇచ్చిర్రు పొద్దంతా అడుగుతూ ఉన్నారు రాజ్యాంగాన్ని మార్చుకున్నామయ్యా రాజ్యాంగాన్ని 104 సార్లు మార్చుకున్నాం రైతుల కోసం ఈ దేశానికి రైతు అన్నం పెట్టే రైతులకు మీకు జర్నలిస్టులకు అన్నం పెట్టే రైతుల గురించి ఈ దేశ ప్రధానికి ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం అన్నం పెట్టే రైతుల కోసం మార్చుకోండి మీ లెటర్ వాపస్ ఇవ్వండి మరే మేమేమి ఇవ్వద్దని ఇక్కడ చెప్పలే వినాలే మై డియర్ ఫ్రెండ్స్ అదే అన్ని రకాలుగా మాకు కూడా వినాలే వినండి మేమొక్కటే చెప్పినాం కేంద్ర ప్రభుత్వం ఇట పంగనామం పెడుతూ ఉంది వాళ్ళకు రైతుల మీద ప్రేమ లేదు రైతుల వెన్నెముక విరిచడం కొత్త కాదు వారి గతంలో రైతుల రక్తం దాగిరు చెమట దాగిర్రు కరెంట్ అడిగితే కాల్ చంపిర్రు ఎర్రజొన్న రైతులకు డబ్బులు అడిగితే కడుపులో బుల్లెట్లు దించిర్రు పంజాబ్లో 15 నెలలు రైతులను రోడ్డుకి దింపిర్రు కాబట్టి రైతులతో పెట్టుకున్నాడు కేసీఆర్తో గొక్కున్నాడు ఎవడు మిగలలేడు కాబట్టి రైతుల ఆలోచించండి అని చెప్పాం దాని తప్పేముంది అదే రాహుల్ గాంధీకి ట్వీట్ చేయండి మీరు అది అక్కడ నుంచి అక్కడ మోడీ గారు మాట్లాడు మన పక్కనే ఉంటాడు ఇట్లా రాహుల్ గాంధీ గారు ఇక్కడ సోనియా గాంధీ ఉంటుంది సోనియా గాంధీ గారు వారిని ప్రధానమంత్రి మోడీతో మాట్లాడు మనం బ్రహ్మాండంగా అద్భుతం మీరు ప్రజలు కాదా మీకు ఓటు హక్కు లేదా మీరంటే కొద్దిగా మమ్మల్ని ఎక్కువ తక్కువ పట్టించుకుంటారు కొద్ది జర్నలిస్టులు మీరు చేస్తే బాగుంటారని కోరుకుంటున్నాం మీరు కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు 83 లక్షల కోట్లు 41 వేల కోట్లు పవర్కి ఇచ్చాం 50 వేల కోట్లు రైతు బంధుకి ఇచ్చాం మళ్ళీ చెప్పాల్సి వస్తే ఆగండి బ్రదర్ ఒక్క నిమిషం 50 వేల కోట్లు రైతు బంధుకి ఇచ్చాం మీరు వద్దానంత వరకు చెప్తాం ప్లీజ్ రైతు బీమా 3500 కోట్లు ఇచ్చాం రైతులకు ఇతర ప్రాజెక్టుల గురించి 25 వేల కోట్లు ఇచ్చాం మొత్తం అక్షరాల 3.5 లక్షల కోట్లు ఇచ్చాం దమ్ముంటే బీజేపీ నాయకులను కాంగ్రెస్ నాయకులను రమ్మని మాట్లాడదాం ఇక్కడ
అద్భుతం ఉంది, దేవుడు కరుణించాలని చెప్పి వాళ్ళ మనసులో వాళ్ళ మనసు కరిగిపోవాలని చెప్పి యాదాద్రి గుట్ట కూడా మొక్కున్నాం బ్రహ్మాండంగా. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మేము రాజీనామా చేస్తాం ధాన్యం కొనుగోలు విషయంలో, అవసరం అయితే టీఆర్ఎస్ ఎంపీ రాజీనామా చేసేందుకు సిద్ధం. బ్రహ్మాను కాదు, మేము 15 ఏళ్ళు రాజీనామా చేసినాం. నేను ఒకసారి ఏమన్నా గొట్టం వాళ్ళని మేము 15 ఏళ్ళ నుంచి చేసినాం కదా, 14 ఏళ్ళ నుంచి మేము తెలంగాణ ఉద్యమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రంలో కేంద్ర మంత్రి పదవిలో ఒక గడ్డి పోచతో సమానంగా చిరిపడేసినాం. ఇక్కడ అనేక సార్లు అనేక పర్యాలు మేము ఓట్లు రాజీనామాలు చేసి గెలిచినాం. మీకు దమ్ముంటే ఒక్కసారి వారి గురించి చేయండి. దేశంలో ఉన్న ఎంపీలంతా కాంగ్రెస్ వాళ్ళు, రైతుల మీద ప్రేమ ఉంటే మళ్ళీ మీ ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుంది. రైతుల కోసం చేయండి, మేము తెలంగాణ కోసం మేము రాజీనామాలు చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినమా వార్ హీరో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీకు రైతుల మీద ప్రేమ ఉంటే మీరు చేయండి, ప్లీజ్ వెల్కమ్, మీరు చేయండి. మీరు చేసినాక మా మళ్ళీ చూపిస్తాం కదా.